ఆర్థిక సామాజిక అసమానతలు పోవాలంటే బడుగులకు రాజ్యాధికారం దక్కాలి. సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి సంచలన వ్యాఖ్యానాలు. కరోనా మరణాలు ఇంకా తగ్గలేదు. పారా హుషార్. పాత బజార్కు చెందిన రంగు వెంకటాచారి కోవిడ్తో మృతి. పల్లె ప్రగతిపై కలెక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్ష. జయప్రదం చేయాలని అధికారులకు ఆదేశాలు. కరెంట్ షాక్తో చేపలు పడుతున్న 8 మంది అరెస్ట్. అప్పన్నపేట చెరువు వద్ద అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్కుమార్. బడుగుల చైతన్యం కోసం నడుం కట్టిన సీనియర్ ఐఏఎస్ నరహరిని సత్కరించిన బీసీ సంక్షేమ సంఘం. సంపద సృష్టించే శక్తులకు నాయకత్వం వహించడానికి ముందుకు రావాలన్న తాడూరి శ్రీమాన్. చినుకు పడితే చిత్తడవుతున్న పెద్దపల్లి పెద్ద ఆసుపత్రి. సౌకర్యాలు మెరుగుపరచకుంటే ఆందోళన తప్పదంటున్న కౌన్సిలర్ మహంత. పెద్దపల్లు ఘనంగా రేణుకైళ్ళమ్మ పట్నాలు. ఎంప్లాయ్మెంట్ కార్డుల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత జపం. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్. పెద్దపల్లు ఘనంగా గణాంక దినోత్సవం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. డిపిఓ వెల్లడి. పెద్ద బొంకుర్లో రైతుల భాగస్వామ్యంతో వాగు బ్రిడ్జి పక్క నుండి గ్రావెల్ రోడ్ నిర్మించాం. సర్పంచ్ వెల్లడి.